ముత్యాల దాకా తాగాడు. తాగిన మైకంలో ఊగుతూ జోగుతూ నడిచాడు. మందుబాబులం, మేం మందుబాబులం అంటూ రోడ్డుపై పాటలు పాడుకుంటూ అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్లాడు. నన్నెవడ్ర ఆపేది అంటూ మత్తులో డైలాగులు కొట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మరి మత్తు ఎక్కువైందో లేదా ఒంట్లో శక్తి లేకనో తనను డ్రాప్ చేయాలని 108కి కాల్ చేసి పిలిపించుకున్నాడు ఆ తాగుబోతు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. రమేష్ అనే వ్యక్తి ఫుల్ గా మందు కొట్టి భువనగిరి నుంచి జనగాంకు నడుచుకుంటూ వెళ్లాడు. కొంత దూరం నడిచాక అతని వల్ల కాలేదు. దీంతో అంత మత్తులో కూడా కాస్త తెలివి ప్రదర్శించి 108కి ఫోన్ చేశాడు. ఫోన్ రాగానే మనోడు చెప్పిన లొకేషన్ కి సిబ్బంది నిమిషాల్లో చేరుకున్నారు. పేషెంట్ ఎక్కడని రమేష్ ని అడగగా అతడు నేనే అని సమాధానం చెప్పడంతో ఆశ్చర్యపోయారు. తాను ఫుల్ టైర్డ్ అయ్యానని, ఆ సమయంలో బస్సు ఫెసిలిటీ కూడా లేకపోవడంతో కాల్ చేసినట్లు అతడి నుంచి సమాధానం రావడంతో అంబులెన్స్ సిబ్బందికి బుర్ర తిరిగేంత పనైంది. తనకు ఎమర్జెన్సీ ఉందని, తన పరిస్థితి బాగలేదని, అర్జెంట్ గా జనగామకు తీసుకెళ్లాలని అతడు కోరాడు. అయితే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే ఆసుపత్రికి వెళ్దామని సిబ్బంది చెప్పగా, లేదు లేదు, నన్ను జనగామలోనే దింపేసి మీరు వెళ్లిపోండి అంటూ వాదనకు దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆపదలో ఉన్నవారు కాల్ చేస్తే రయ్యి రయ్యి అంటూ వచ్చే వాహనం 108. ప్రమాదాల బారిన పడిన వారు అత్యవసర సేవల కోసం అంబులెన్స్ కి కాల్ చేస్తారు. కాల్ చేసిన నిమిషాల్లో అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడడంలో 108 ముందు ఉంటుంది. అలాంటి సేవలను అందించే అంబులెన్స్ కోసం తాగుబోతు ఫోన్ చేయడం అనేది చర్చనీయాంశమైంది. తాగుబోతు చేసిన పనిని చూసి కొందరు నవ్వుకుంటే మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సేవలను అందించే అంబులెన్స్ ను ఇలా తాగి పిలిపించడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.